டீசர் டீசர் தான். ஓகே, ముందుగా వచ్చేసినటువంటి ప్రేక్షకులు ప్రేక్షకులకి మీడియా మిత్రులకి మా జబర్దస్త్ రోజు చూసారా, అలా ఉంటే ఈ స్టార్ట్ చేయకుండా కామెడీ ఉంటుంది. మా రోజమ్మ గారికి గ్యాప్ వచ్చింది మేడం కొంచెం. అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారికి అందరికి స్వాగతం సుస్వాగతం. అది అన్న మనకు హాల్ కాసేపు టైం ఇచ్చారనుకుంటాను. అమ్మా పర్లేదమ్మా. మరి నెక్స్ట్ అయితే మా అభ్యర్థి ఏ ట్రై చేసినా కూడా కొత్తగా ట్రై చేస్తారు. నాకు నవ్వు వస్తుంది. అయితే ప్లీజ్ మేడం సార్, అయితే మా అభ్యర్థి ఏది ట్రై చేసినా చాలా కొత్తగా ట్రై చేస్తారు. బేసిక్ గా సినిమా లొకేషన్ లో లొకేషన్ మార్చడానికి సెటప్ మార్చడానికి ఒక గంట పడుతుంది సినిమా లొకేషన్లో, సినిమా షూటింగ్ చేసేటప్పుడు. కానీ 10 గంటల్లో సినిమాని తీశారంటే చాలా గ్రేట్. డైరెక్టర్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ మధ్యాహ్న స్కిట్లు చాలా వరకు చూస్తుంటే ఆయన ఏదైనా కొత్తగా ట్రై చేస్తుంటారు. ఒక టామ్ అండ్ జెర్రీ స్కిట్ కానీ, ఇంకా చాలా ఒక బొమ్మలాట స్కిట్ కానీ, చాలా డిఫరెంట్గా జబర్దస్త్లో చాలా మంచి మంచి స్కిట్లు ట్రై చేస్తుంటారు. ఇలాగే ఈ సినిమా వైట్ పేపర్ అనే సినిమాని ట్రై చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు అంటే నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎనీటైమ్ ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతున్నారు అవినాష్ అంతా ఓకేనా, అంత హ్యాపీయా అని, ఎనీటైమ్ ఎనీ హెల్ప్ ఉంటే చెప్పు అవినాష్ అని నన్ను అడుగుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. అలా అడగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ప్రతి ఒక్కరికి విచ్చేసిన మా జబర్దస్త్ టీమ్ సభ్యులందరికీ చెప్పండి చెప్పండి సార్, ఇంతమంది చెప్పారు. వైట్ పేపర్ అండి సినిమా పేరు, చాలా గ్యాప్ వచ్చింది. వైట్ పేపర్ యాక్చువల్లీ డైలాగ్ ప్రిపేర్ అయిన వచ్చేటప్పుడు కార్నర్ మా అభ్యర్థన మనసు వైట్ పేపర్ అని చెప్దాం అనుకున్నాను, ఈలోపు సీన్ అని చెప్పేశాడు. ఆ డైలాగ్ ఒకటే ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ అందరు నవ్వుతుంటే అన్నీ మర్చిపోతున్నాను ఇక్కడ. అయ్యో దేవుడా, బాగా రోజు గారు నా కామెడీ మిస్ అవుతున్నట్టున్నారు, అందుకే ఇబ్బంది అవుతున్నారు. థ్యాంక్ యూ. ఈ మధ్య రిలాక్స్ పడుకోవద్దు ఓకేనా, అది మరి హార్డ్ ఇచ్చేయాలి. థ్యాంక్ యూ, సినిమా మంచి మనస్ఫూర్తిగా కొడుకుంటున్నాను. చాలా మంది మేడం కనిపించడానికి న్యాయానికి 1000 రూపాయలు అయితే కనపడని 4వ ఫిల్మ్రా మా వైట్ పేపర్. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్, ఆల్ ది బెస్ట్ అన్న. అందులో మీ నవ్వు ఉంది చూసారు, అద్భుత అద్భుత అద్భుతయ అన్నట్టుగా ఉందన్నమాట. ఒకసారి అది నవ్వేస్తే రికార్డ్ చేసుకుని మా అమ్మాయికి వినిపిస్తాను. పడుకోవట్లేదు, అది పడుకోవట్లేదు. ఏ అంటే భయపడేనా పడుకుంటారు ఏమోనని.